మా హస్బెండ్ వాళ్ళ మామయ్య వాళ్ళ ఇంటికి వచ్చేసామండి. ఇట్లా టెంట్ అవి వేస్తారు, చుట్టాలు వచ్చేసారు. అల్లం వెల్లుల్లి పేస్ట్ చేస్తున్నారండి. కొంచెం ఎక్కువ మంది కదండి, అందుకని చెప్పేసి గ్రైండర్లో వేస్తారు. ఇక్కడ వాటర్ బాటిల్స్ కూడా పెట్టేశారు. ఫ్రెండ్స్ ఇఫ్తార్ కోసం ఇవాళ పులిహోర చేస్తున్నాను, లెమన్ పులిహోర. ఇవాళ దీంతో పాటు పునుగులు వేస్తున్నారు బయట, దాంట్లో చట్నీ కూడా చేస్తాను కొత్తిమీర పుదీనా వేసి. ఇంకొకటి ఫ్రెండ్స్ నేను నెక్స్ట్ వీడియోలో చూపిస్తాను, కొత్తిమీర పుదీనా కొబ్బరి పల్లీలు పుట్నాలు వేసి సూపర్గా ఉంటుంది ఫ్రెండ్స్ టేస్ట్ అయితే. ఇప్పుడు నారెల పానక షర్బత్ కూడా చేస్తాను, నేను చూపిస్తాను. ఆర్థిక ఇదిగోండి, మా ఆంటీ వాటర్ మెలోన్ కూడా కట్ చేసేస్తున్నారండి ఇఫ్తార్ కోసం. ఒక్కొక్కటి రెడీ అవుతుందండి హడావిడి హడావిడి చుట్టాలతో. ఇవాళ మా హస్బెండ్ వాళ్ళ మామయ్య వాళ్ళ ఇంట్లో ఇఫ్తార్లోకి పులిహార షర్బత్ ఫ్రూట్స్తో పాటు ఇప్పుడు పునుగులు కూడా వేస్తున్నారండి. దానికోసం అని చెప్పేసి ఇడ్లీ పిండి కలుపుతున్నారు మైదా వేసి. ఇదిగోండి ఫ్రెండ్స్, ఒక పక్కన చికెన్ ఫ్రై చేసేస్తున్నారు, బాగా హడావిడి హడావిడిగా ఉంది. చికెన్ని ఫస్ట్ మొత్తం మ్యాగ్నేట్ చేసి పెట్టేశారండి వీళ్ళు. పెట్టేసి ఈ డీప్ ఫ్రై చేసేస్తారు, ఇప్పుడు చేసి ఇందులో తీసేస్తారు. ఇటు పక్క వచ్చేసి డిషెస్ వాష్ చేస్తున్నారండి. మా బాబాయ్ అయితే కోతిలాగా తిరుగుతున్నాడు చెప్పక్కర్లా. ఇటేమో పప్పు పప్పు రుబ్బుతున్నారు, పప్పు చారు కోసం, దాల్చా దాల్చా కోసం. ఇప్పుడేమో పలువు వండుతున్నారండి, నెక్స్ట్ మటన్ కర్రీ కూడా వండుతున్నారు. దాంతోపాటు దాల్చా రెడీ అవుతుంది, చికెన్ ఫ్రై చేస్తున్నారు. ఇలా ఈ విధంగా మా హస్బెండ్ వాళ్ళ అత్తయ్య మామయ్య వాళ్ళు అమ్మమ్మ నాన్న వాళ్ళు చాలా బాగా చేశారండి ఫంక్షను. ఉపవాసం ఉన్న వాళ్ళకి భోజనాలు తినిపించారు 1000 మెంబర్స్ వరకు, ప్లస్ మా హస్బెండ్ వాళ్ళ అమ్మమ్మ గారు హకీకా చేసుకుంటున్నారు. రెండు కలిపి చాలా బాగా చేశారండి. ఊళ్ళో 4 మసీదు వాళ్ళని పిలిచి, ప్లస్ ఇంటి పక్కన చుట్టాలు అందరికీ కలిపి బాగా చాలా బాగా రిసీవ్ చేసుకున్నారండి. చాలా బాగా భోజనాలు అవి పెట్టి అందరినీ వాళ్ళు చాలా బాగా రిసీవ్ చేసుకున్నారు. ఇప్పుడు షోడా దగ్గర ఆగామండి మేము, ఇంకా షోడా కోసం. ఎండ బాగా ఎక్కువ ఉంది కదండి, అందుకని చెప్పేసి మేము కొంచెం చల్లగా తాగుదామని ఆగాం. హలో ఫ్రెండ్స్, కొబ్బరికాయ చూసారా అంత పెద్దగా ఉందో, చాలా పెద్దగా ఉంది చూసారా. ముదినేపల్లి స్పెషల్ అండి, పెద్ద కొబ్బరికాయ.